ఆ ఊరి జమీందారికి కొత్తగా పెళ్ళయింది. అందమైన భార్య దొరకటంతో మొత్తం బయట పనులన్నీ గుమస్తాకి అప్పచెప్పి పగలు రాత్రి అని తేడా లేకుండా భార్యతో బెడ్రూమ్లోనే ఉంటున్నాడు. అందమైన భార్య కావటంతో ఆమెకు ఏమాత్రం విశ్రాంతినివ్వటం లేదు. ఓ రోజు ఆమె కళ్ళు తిరిగి పడిపోవటంతో వైద్యుడు ఇంటికి వచ్చి జమీందారు భార్యని చూసి, ఈమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి, ఆమె ముఖం చూస్తుంటే నిద్రపోయి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది, మీరంటే మగవాళ్ళు బలంగా ఉంటారు, ఆమె తట్టుకోవద్దు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు చెప్పినా కూడా వినకుండా జమీందారు తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అలా నెల తిరిగేసరికి ఆమె నెల తప్పింది. జమీందారు దూకుడు తెలిసిన అత్తింటివారు అమ్మాయిని తీసుకుని పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పని లేక జమీందారు విలవిలలాడిపోతూ ఉండేవాడు. ఓ రోజు అలా పొలంలోకి వెళ్ళాడు. అక్కడ పొలంలో పని చేసుకుంటున్న పద్మని చూశాడు. తొలిచూపులోనే అబ్బా ఏముందిరా అని అనుకున్నాడు. పద్మను పిలిచి పంపు షెట్టు దగ్గర కొంచెం పని ఉంది రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. పద్మ భయపడుతూనే జమీందారు వెనకాల వెళ్ళింది. అప్పుడు పొలంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు పద్మ పని అయిపోయింది అని అనుకుంటున్నారు. పొలంలో ఉన్న షెడ్లోకి తీసుకుని వెళ్ళాడు. లోపల ఉన్న గడ్డి మీదకి తోసేశాడు. అలా తనని ఆక్రమించాడు. దయచేసి విడిచిపెట్టండి, నన్నేం చేయకండి అంటూ చేతులెత్తి దండం పెట్టి ప్రాధేయపడుతుంది పద్మ. అయినా వినకుండా జమీందారు తనని ఆక్రమించి తను అనుకున్న పని పూర్తి చేసేశాడు. అప్పుడు దూరంగా పొలంలో పని చేసుకుంటున్న వారికి పద్మ నోటి వెంట పెద్ద కేక వినిపించింది. ఆ పని అయిపోయినట్టు ఉంది అని అనుకున్నారు వారు. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు ఇదే తంతు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం నీది. అందుకని ఊరి చివర పాడుబడిన ఇంటిని శుభ్రం చేయించాడు. అందులో పద్మని ఉంచాడు. ఇంట్లో భార్య లేకపోవటంతో ఇంకెప్పుడు అక్కడే ఉండేవాడు. పద్మ కూడా ఓ రోజు గర్భవతి అయ్యింది. కొన్ని నెలల తర్వాత జమీందారు భార్య వచ్చేసింది. జమీందారు భార్యకి బాబు పుట్టాడు. ఊరి చివర ఉన్న ఇంట్లో పద్మకి కూడా పాప పుట్టింది. పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు. జమీందారు తన కొడుకుని పై చదువుల కోసం పట్నం పంపించేశాడు. పద్మ కూతురు మాత్రం ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది. ఇద్దరు పెద్దవాళ్ళై పెళ్ళిడికి వచ్చారు. జమీందారు కొడుక్కి అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి. ఓ రోజు అమ్మా నాన్నని చూడటానికి పల్లెటూరు వచ్చాడు. ఓ రోజు పద్మ తన కూతురు సంధ్య గుడికి వెళ్ళారు. అక్కడికి జమీందారు కొడుకు వెళ్ళాడు. గుడిలో ఉన్న వాళ్ళందరూ దండాలయ్యా అని అంటున్నారు. అప్పుడు సంధ్య ఎవరమ్మా అతను అని అడిగింది. జమీందారు గారి కొడుకు, నీకు అన్నయ్య అవుతాడు అని అంది పద్మ. అప్పుడే సంధ్యని చూశాడు జమీందారు కొడుకు. అబ్బా ఏముందిరా అని అనుకున్నాడు. సంధ్య కూడా మా అన్నయ్య చాలా బాగున్నాడు అని అనుకుని చిన్నగా నవ్వింది. ఈ పెట్టెవరో బాగుంది, ఇదేదో పని అయ్యేటట్టే ఉంది అని అనుకున్నాడు. ఓ రోజు పద్మ కూతురు సంధ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. సంధ్యని చూసిన జమీందారు కొడుక్కి ఆమె అందం మీద ఆశ కలిగింది. అబ్బా ఏముందిరా, గుడిలో చూసిన అమ్మాయి ఈమె అని అనుకున్నాడు. సంధ్య వెనకాలే వెంబడించి వెళ్ళాడు. సంధ్య ఇంటిలోకి వెళ్ళింది. జమీందారు కొడుకు ఇంటి లోపలికి వెళ్ళి తలుపు గడిపెట్టాడు. ఒక్కసారిగా సంధ్య ఉలిక్కిపడింది. సంధ్యని బలవంతం చేయబోతున్నాడు. ఒక్కసారిగా కంగారు పడి ఉలిక్కిపడిన సంధ్య కంగారుతో, అన్నయ్య నేను నీ చెల్లెని, నన్నేమి చేయకండి అని అంటుంది. చెల్లిలా, నువ్వు నా చెల్లెలువేంటి అని అన్నాడు. తప్పించుకోవాలని అబద్ధమాడుతున్నావా, నిన్ను ఎవరూ కాపాడలేరు అంటూ చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. ఇంతలో తల్లి ఇంటికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏంటి బాబు నువ్వు చేస్తున్న పని, అది నీ చెల్లెలు అంటూ కోపడి చొక్కా పట్టుకుని పైకి లాగేసింది. ఈమె నా చెల్లెలేంటి అంటూ కోపంగా అన్నాడు. మీ ఇద్దరిది ఒకే రక్తం, మీ నాన్న నన్ను
ఉంచుకున్నారు అని అంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోయిన జమీందారు కొడుకు, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానని అక్కడి నుండి తల వంచుకుని బయటికి వెళ్ళిపోయాడు. కోపంగా ఇంటికి వెళ్ళి తల్లిని అడిగాడు. అప్పుడు తల్లి, ఆమె చెప్పింది నిజమేరా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు, నేను నా పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు చేసిన ఘనకార్యం ఇది, అతన్ని ఎదిరించే ధైర్యం లేక నోరు మూసుకుని పడి ఉన్నాను అని అంది. కానీ వాళ్ళు చాలా మంచివారురా, ఆమె స్థానంలో మరొకరు ఎవరైనా ఉంటే డబ్బు ఆస్తి నగలు చాలా పోగేసుకుని ఉండేవారు, కానీ ఆమె మాత్రం ఏనాడు డబ్బుకి ఆశపడలేదు, తినటానికి తిండి పెడితే చాలు అని అనుకుంది అని అంది తల్లి. ఆ మాట విన్న జమీందారు కొడుకు, ఇంకా నయం కొంచెం ఉంటే పెద్ద ఘోరం జరిగిపోయేది అని అనుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత జమీందారు గుండెపోటు వచ్చి అనారోగ్యంతో మరణించాడు. ఆ ఊరి జనమంతా జమీందారు గారి ఇంటి దగ్గరే ఉన్నారు. జమీందారు గారు చనిపోయారని తెలుసుకున్న పద్మ అయ్యో అని తల పట్టుకుని తల మీద చేయి వేసుకుని కుప్పకూలిపోయింది. నా కూతుర్ని ఒక అయ్య చేతిలో పెడతానని మాటిచ్చారు ఆయన, ఇంతలో ఇంత ఘోరం జరిగిపోయింది, ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసేది ఎలా అని చెప్పి కుమిలిపోయింది. కూతురేమో తల్లిని ఓదారుస్తుంది. అప్పుడు తల్లి, పద చివరి చూపు చూసొద్దాం అని అంది. వద్దమ్మా, అక్కడికి వెళ్తే 10 మంది నానా రకాలు మాటలు అంటారు, వద్దు అని అంది కూతురు. లేదమ్మా, వెళ్ళకపోతే బతికున్నంతకాలం అవసరం తీర్చుకుంది, చచ్చాక చూడటానికి కూడా రాలేదని 10 మంది అంటారు, వెళ్ళి చూసొచ్చేద్దాం పద అని కూతుర్ని తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద ఆయన, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ వాళ్ళ మీద కోపడ్డాడు. అప్పుడు జమీందారు కొడుకు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఎందుకు వాళ్ళని తిడుతున్నారు అని కోపడ్డాడు, మీరు రండి అని పిలిచాడు. అప్పుడు తల్లి కూతురు ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ జమీందారు శవానికి దండం పెట్టారు. ఆ తర్వాత జమీందారు కొడుకు జరపవలసిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. కొన్ని రోజుల తర్వాత పొలంలోకి వెళ్ళాడు జమీందారు కొడుకు. అక్కడ పొలంలో పద్మ తన కూతురు సంధ్య పనిచేయటం చూశాడు. అప్పుడు గుమస్తాను పిలిచి, వాళ్ళు పనిలోకి వచ్చారేంటి అని అడిగాడు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంతసేపు అతని అవసరం తీర్చుకుని తినటానికి తిండి పడేసేవాడు, ఇప్పుడు ఆయన లేరు, కూటికి గతి లేక ఇలా పనికి వచ్చారు అని అన్నాడు. సరే అయితే వాళ్ళని ఇంటికి పంపించేయండి అని అన్నాడు జమీందారు కొడుకు. గుమస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మిమ్మల్ని పనికి రావద్దన్నారు అని చెప్పాడు. ఆ మాట విని తల్లి కూతురు ఇద్దరు చాలా బాధపడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతున్నారు. ఇంతలో కాసేపటి తర్వాత ఒక ఎడ్ల బండి నిండా నిత్యావసర వస్తువులు, కిరాణా కాయగూరలు బండి నిండా ఉన్నాయి. గుమస్తా వచ్చాడు. ఇవి జమీందారు కొడుకు మీకు ఇమ్మని చెప్పారు, ఇక నుండి మీరు ఏ పని చేయక్కర్లేదు, ఒక కొడుకుగా మీ బాధ్యత తీసుకుంటానంటున్నాడు అని చెప్పాడు గుమస్తా. ఆ మాట విని తల్లి కూతురిద్దరూ చాలా సంతోషించారు, అబ్బాయి చాలా మంచివాడు అని అనుకున్నారు. అలాగే ఓ రోజు ఒక మంచి సంబంధం చూసి సంధ్యకు పెళ్లి కూడా జరిపించాడు.